హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మాటలు. నేను మీ శ్రీలత. జరిగిపోయిన దానిని వెనక్కి తిరిగి మార్చలేకపోవచ్చు, కానీ జరగబోయే దానిని ఖచ్చితంగా మార్చవచ్చు. ఆలస్యం చేస్తే సులభమైన పని మరింత కష్టమవుతుంది, అలాగే కష్టమైన పని అసాధ్యంగా మారుతుంది. మన జీవితాన్ని ఆస్వాదించడానికి మనకు ముఖ్యంగా కావలసింది మన జీవితాన్ని ఆనందంగా మలుచుకోవడమే. ఒక ధనవంతుడికి పేదవాడికి మధ్య తేడా వాళ్ళు వారి సమయాన్ని ఎలా ఉపయోగిస్తున్నారు అనేది మాత్రమే. ఎంత అరగదీసినా గంధపు చెక్క వాసనని కోల్పోదు, అలాగే ఎన్ని కష్టాలు వచ్చినా ధీరుడు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోడు. ఒకసారి బట్టలు మాసిపోతే మనిషి ఎక్కడైనా కూర్చోవడానికి సిద్ధపడతాడు, అలాగే నడత చెడిందంటే ఎలాంటి పనులు చేయడానికైనా మనిషి సందేహించడు. 10 మందికి మేలు చేసేవాడివి నీవైతే నీ వెనుక ఎప్పుడూ 100 మంది ఉంటారు. ఇతరులతో నిన్ను నువ్వు పోల్చుకోవడం ఆపినప్పుడు నీవు నీ అసలైన జీవితపు ఆనందాన్ని పొందుతావు. 4 కన్నా చెవులే మంచివి, తాము విన్నవి అవి చెప్పలేవు, కానీ తాను వినది కూడా 4 చెప్పగలదు. మంచిని ప్రోత్సహించినంత మాత్రాన సమాజంలో మార్పు రాదు, చెడును కూడా నిరోధించాలి. గొప్ప లక్ష్యాన్ని సాధించాలని ప్రయత్నించి విఫలం అవ్వడం నేరం కాదు, గొప్ప లక్ష్యం లేకపోవటమే నేరం. నీ లక్ష్యాన్ని చేరుకోవడానికి నీ దారిని నీవే ఏర్పరచుకోవాలి. ఇతరుల సహాయం కొరకు ఆశిస్తే నీకు నిరాశే మిగులుతుంది. అందమైన జీవితం వెతికితే దొరకదు, మనం నిర్మిస్తే తయారవుతుంది. జీవితంలో అసలు సాధ్యం కాని ప్రయాణం అంటే అసలు ప్రారంభించనిదే. అసలు ప్రారంభించని పనే అసాధ్యంగా కనిపిస్తుంది. పనివంతులు పనిని కూడా విశ్రాంతిగా భావిస్తారు, బద్ధకస్తులు విశ్రాంతిని కూడా పనిలా భావిస్తారు. ఎప్పుడు కింద పడకపోవడం గొప్ప కాదు, పడినప్పుడల్లా మళ్ళీ పైకి లేవడం గొప్ప. సరే ఫ్రెండ్స్, ఇలాంటి మంచి విషయాల కోసం ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.